చేస్తున్నారా? ఇంకా కొంచెం గట్టిగా క్లోజ్ చేస్తున్నారా? అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా? ఇప్పుడు వరకు ఓపెనే ఉంది కదండి, సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెనే ఉండే. నేనే బయటకు వచ్చి లోపలికి వచ్చాను. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటకు ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే వాళ్ళు, చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. తీసేసుకోండి. ఇప్పుడంతా అంటే న్యూ, ఇప్పుడంతా స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్, ప్రిన్సిపల్ ఎక్కడ? పిలిపించండి, పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. వద్దు ఇవ్వద్దు, రండి. మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు. క్లాస్ రూమ్స్ యా. హలో, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు ఆల్? యా, ఐ జస్ట్ కమ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఆల్ ఓకే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ ఐల్ స్పీక్ టు యూ. I'm just meeting everyone, but nobody knows who I am. Who am I? So I'll just introduce myself to you. I'm the Women Commission Chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya, but the students and the parents, they're not able to come out and speak. So I'll talk to all of you in person also, and with the group also. Okay? If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth, because in the name of the study so many things are going behind. Yes, you all agree, na? Yes. Then can we speak now? Yes. Huh? Yes. You know, na, Women Commission? Yes. Have you seen anybody, me myself, in TV or anywhere? Have taken up that I will visit, surprise visit to every institution, and I'll get to know whether the students are safe or not. Not safe. Okay. Okay, you can start, like, if you want to share anything with me, whatever you said. Actually, foot problem. Okay. Last time kuda atlane ayindi, I was sick. Nenu nakku poison ayi hospital admit ayina. ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది. వేరే ఇన్స్టిట్యూట్లో, సేమ్ శ్రీ చైతన్యలో, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు, కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట, గిల్లుకుంటున్నారంట, ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట. సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ 5 or 10 minutes. ఐ జస్ట్ వాంట్ టు చెక్ యువర్ రూమ్స్, యువర్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్ యూ కంఫర్టబుల్ దేర్? యా. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ నో. నో.
ఓకే, ఐల్ జస్ట్ చెక్. థ్యాంక్ యూ. Yeah, they are not happy with the maintenance, the food, even the facilities provided to them. Who is feeling discomfort? Dean is feeling that? No, I didn't say about that. It's not about your comfort, it's about the comfort of the students. So you have no right to say that I am not comfortable. I'm not saying like that. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. Per student, how much you are, how much the fees you are taking? So we need to... None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. Yeah, undandi amma, undandi meede kada room idi kada. This is so dirty. అసలు బాగాలేదు చూడండి, ఎంత చెత్తగా ఉంది. నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళకు, గర్ల్స్ది కదా, నువ్వు వెళ్ళకు, వద్దొద్దు వెళ్ళకు. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది, ఏం పిల్లల హాస్టల్ ఇది, ఒకసారి చూడండి అసలు ఏం. ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది, అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ ఇవి చూడ అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. ఫోర్ బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెళ్తురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది చూడు. ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియంట్గా స్పేస్ కానివ్వండి. సేమ్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు, కనీసం ఒక వెంటిలేషన్ లేదు. క్యా హాలత్ అయ్యే, అసలు జనాలు లగేజ్ కోసం రూమా, రూమ్ పిల్లల కోసం రూమా, అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమీ లేవు అసలు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టల్స్లో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి, ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా, పడుకునేది ఎక్కడా, వస్తువులు పెట్టుకునేది ఎక్కడా? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మ, గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్.
క్లోజ్ ఏసీ రూము ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెళ్తురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి. పిల్లలు చెప్పారు, పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అన్ని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఎన్ని పడతాయి అందులో, ఎన్ని పడతాయమ్మా చెప్పండి? దాని సైజ్ మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు, ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం, మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పెన్ వాష్రూమ్స్ చూసారా మీరు ఒక్కొక్క నలుగురు పిల్లలకి? శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా లేవు అక్కడ? డిస్పోజబుల్స్ అనేది బాత్రూంలో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా హాస్టల్లో రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇటు రండి నాతో పాటు రండి. ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు, దీనికన్నా దారుణంగా ఉన్నాయి. వస్తువులు చూడండి, బుక్స్ చూడండి, మనుషులు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడుంటారు, ఏ సామాన్లు ఎక్కడ పెడతారు, గాలి లేదు, వెలుతురు లేదు. నేను అన్ని రూమ్స్ చూసానమ్మా, ఈ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు, మిగతా అన్నింటిది ఏమి ఇస్తారు? విషయం ఏంటి అంటే, సరే వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు లే, ఇంకా మీరు చెప్పిందే రాంగ్, వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు, వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి? నా పాయింట్ అర్థం కాలే మీకు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ ఎక్కడా చూపెట్టండి, ఎక్కడ? బిలో ద బెడ్ హౌ దే విల్ కీప్ అండి? అంటే ఎవ్రీడే దే యూ వాంట్ దెమ్ టు ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ టేక్ దేర్ క్లోత్స్, అంతేనా? మీరు చెప్పేదానికి మీది మీకన్నా అర్థం కావాలి. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే తప్పు అవుతుంది. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు? కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి? సరే మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా. వాళ్ళు బ్యాగ్స్ తీసే ఊడుస్తారు రోజు, ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా? అమ్మా మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి. ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు, అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు? రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు, బట్టలు తీసుకోవాలి, ఇజ్ ఇట్ కన్వీనియంట్ డూ యూ థింక్? దెన్ వై యు ఆర్ ఆన్సరింగ్? సార్ నాకు పేరెంట్స్ దగ్గర నుండి, స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ గాట్ లాట్ మెనీ కాల్స్ దట్ మ్యామ్ ప్లీజ్ డోంట్ రివీల్ మై నేమ్, మై ఐడెంటిటీ, ప్లీజ్ కమ్ అండ్ చెక్ వన్స్, దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, చాలా పెద్ద పేరు ఉన్నది బయటకు, కానీ దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్. ఇంకొక ఇన్స్టిట్యూట్ది మీదైతే అక్కడ నుండి వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో, ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు. యా ఐ హ్యావ్ ఆల్ ద కంప్లైంట్స్ విత్ మీ, యువర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ, ఐ విల్ నాట్ నేమ్ ద బ్రాంచ్. ఆ బ్రాంచ్ నుండి ఐ గాట్ కపుల్ ఆఫ్ కాల్స్. Here we are taking counseling classes. No. ఇదేం కౌన్సిలింగ్ ఏం చేసుకుంటారు? కౌన్సిలింగ్ చేసి ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు. అసలు వెంటిలేషన్ లేదు, ప్రిజన్ లాగా ఉంది అనేది. సరే మీరు మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా? ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది ఉందా? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏసీ రూమ్ ఇంతసేపటి నుండి అదే చెప్తున్నారు. మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా?
కాదు కదా, మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారా మీరు? ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి, కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి? నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మీ లాక్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి? మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నిట్లలో రేపటికి రేపు చేసేస్తారా? అంటే ఇప్పటిదాకా ఏం చేశారు? అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా? వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ, ఓన్లీ మీకు ఏమంటారు, ర్యాంక్స్ రావాలి, మీ కాలేజ్ పేరు రావాలి అంతే. అంటే 100,000 మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి. మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ, సైకలాజికల్ హెల్త్ గురించి కానీ మనకి ఏం అవసరం లేదు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ 5 ఫ్లోర్స్ కూడా. Then without the provision, will you keep your child like this? Just tell me, sir. Will you keep your child like this? Do you have a house like this? No, na? Without exhaust, are you using your toilet? No. Then why the students? No emergency exit. No emergency exit. The light is also small bulb which is also blinking. Let's go to the other floor. అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. నేను ఆయన కెమెరామెన్ని సర్లే ఎందుకు గర్ల్స్ హాస్టల్లోకి లోపల బాత్రూమ్ దాకా తీసుకెళ్ళడం అని తీసుకెళ్ళట్లే. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో ఆయన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా. అంటే ఆ గాలి అక్కడక్కడే ఉండాలా? ఆ మెయింటెనెన్స్ చూడండి బాత్రూమ్ ది. రండమ్మా, మీరు రండి. మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా చెప్పండి? మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా? కరెక్టే మ్యామ్. ఈ సైడ్ అంతా కూడా ఏసీస్, ఎగ్జిట్ ఫ్యాన్స్ ఉంటాయి గోడ వెనకాల, అందుకే కన్స్ట్రక్షన్ అలా జరిగింది. మరి ఈ వింగ్ అంతా నాకు రీజన్స్ వద్దమ్మా. ఆ రీజన్ మీరు చెప్తే పిల్లల హెల్త్ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? బిల్డింగ్, మీరు బిల్డింగ్ ఎలా కట్టారు అన్నప్పుడే, కట్టేటప్పుడే ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టుకోవాలి. యు హ్యావ్ నో రైట్ టు గివ్ ద రీజన్స్. యు హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెట్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు. ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా జస్ట్ 2 లీటర్స్ది. 2 లీటర్స్ అది 1 లీటరా? 1 లీటర్ కదా. లగేజ్ ప్లేస్ ఒక్క రూమ్లో కూడా లేదు, అన్నీ అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం, అక్కడే డంప్ చేయడం, అదే గాలి పీల్చడం, అదే గాలి వదలడం. ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య, అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి, చాలా చాలా బెటర్ ఉన్నాయి. అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారని భయంతో అన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి. బెడ్ల కింద మొత్తం లగేజే, బెడ్ల పైన లగేజే. పిల్లలు అంటే ఊడవడం కూడా సరిగ్గా లేదు ఇంకా లగేజ్ వల్ల. నో సార్, మీరు ఏ రీజన్ చెప్పినా కానీ చూడండి, ద బుక్స్ హౌ దే ఆర్ కీపింగ్ ఇట్, హౌ పీపుల్ విల్ స్టే. ఇక్కడరా, వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం. బులాలు ఇద్దరు అమ్మ, వీళ్ళు మనుషుల పశువులా అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు. నువ్వు వీళ్ళు మనుషుల పశువులా? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా? పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము, అట్లీస్ట్ మనం క్లీన్ చేస్తాము. అది చూడు ఎంత ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ. ఎందుకంటే ఊడ్చే ఆప్షన్ లేదు కదా, మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు? నో అమ్మ, నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. యూ షుడ్ ప్రొవైడ్.
ఎదురుగా క్యాంపస్, ఈ క్యాంపస్, అన్ని క్యాంపస్లలో అలాగే ఉంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరు కాదు, మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది, ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీశారంట. ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా? ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం, డెంగ్యూ ప్రాబ్లం, టైఫాయిడ్ ప్రాబ్లం. అందరు పిల్లలు చెప్తున్నారు మంత్లో ఒక వీక్ ఇంట్లో ఉంటే ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట, ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట. ఏంటండి ఇది? అన్నీ చూద్దాం, ఇప్పుడు వెళ్ళి చూద్దాం అన్ని. ఇప్పుడు ర్యాక్స్ లేవు, ఎక్కడ పెట్టుకోవాలి లగేజ్ అంటే ఆవిడ ఏం చెప్పిందంటే ఆ బెడ్కి ఉన్నాయి కదా స్టోరేజ్ బిన్ దాంట్లోని, దాంట్లో 2 డేస్ కింద ఒక అమ్మాయికి ఎలకలు పిల్లలు పెట్టాయంట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఐఎమ్ ద ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నెరెల్ల శారద. సో ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అందరూ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేశారు. మీరు నవ్వినా దాచినా అవి తాగేది కాదు. ఎలకలు పిల్లలు పెట్టడం దగ్గర నుండి కాక్రోచెస్ తిరగడం, జెర్రీలు రావడం, ఫుడ్ ప్రాబ్లం, ఫుడ్లో దోమలు రావడం, వాష్రూమ్, ఫ్రిడ్జ్ నిండా కాక్రోచెస్. డేట్ ఉందా? సో ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది రోజు అంత చల్లగానే ఉంటాయి. ఆయిల్ మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఉంటే మంచిది కాదు. అవును. డస్ట్బిన్స్ కూడా లేవా? ఇది కూడా అంతేనంట, చూసాము. ఏందమ్మా ఫ్రిడ్జ్? వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? వీటిలో కూడా ఎలకలు పిల్లలు పెట్టాయంట. ఈ లాకర్స్లో అన్నారు చూడు వాళ్ళు, క్లాస్ రూమ్లో. ఇవి కాదు, ఇవేమో వీళ్ళ స్టాఫ్ది అనుకుంటా. క్లాస్ రూమ్లో కూడా ఉన్నాయా? అక్కడ అసలు మీకు కనిపించాయమ్మా అవి? ఇది వీళ్ళు చెప్పింది. మనం వచ్చామని. ఇది క్లీనింగ్ టైం రోజు టైం ఇదే టైం అమ్మా? రోజు టైంకి చేస్తారా? నిమిషం వెళ్ళండి, మీరు మీరు వెళ్ళండి, మీరు ఉంటే మాట్లాడారు వాళ్ళ పిల్లలు. వద్దు, ఎవరి చైర్ వాళ్ళకే ఉండాలి, వి రెస్పెక్ట్ ద చైర్. చెప్పండి సార్, ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ఓకే, కూర్చోండి. దట్స్ నాట్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై, మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా ఇది, ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు?
మీకు అవన్నీ తెలియదా? తెలిసి తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పనిచేయదంట, ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యలో మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట, ఏంటివన్నీ అసలు? ఎలకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది, ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట. దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం, మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం తినాలి మీరు. మీ పేరేంటి? మహాలక్ష్మియే కదా, మీ పేరు మహాలక్ష్మినేనా? మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు, నాకు ఎలా తెలిసింది మీ పేరు? శ్రీకన్య ఎవరు తీసుకురండి ఇటు శ్రీకన్యాని. సుకన్యానా శ్రీకన్యానా ఎవరు పిలుచుకురండి. మీరు బీయింగ్ అ ఉమెన్, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి? సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి? మీరు ఈ ఫుడ్ తినారమ్మా, మాకు తెలుసు, మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు. ఈవెన్ ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకి నేను చెప్పాను అని చెప్పి. అమ్మ మీరు ఒక్క సమాధానం కూడా ఇచ్చే అటువంటి అధికారమే లేదు మీకు. మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను, ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు రూమ్? ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా? వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు, వాష్రూమ్స్? జస్ట్ గివ్ మీ ద నెంబర్. శానిటరీ ప్యాడ్స్ 1 మంత్కి ఒకసారి తీస్తారంట, అది ఫిల్ అవుతే తప్పించి తీయారంట. మనుషులు అనే వాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? అంటే ఒక్కరిద్దరు కాదు, పిల్లలు అందరితో మాట్లాడాను నేను. వై యూ వాంట్ టు హైడ్ ఎవ్రీథింగ్? మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తాను నేను, ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా. రిమెంబర్ దాట్. దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా? ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమలు అన్నం తినాల్సిందే, వదిలిపెట్టా నేను. ఇన్ని దోమలు కలిపి పెడతా మీకు అన్నం నేను. అచ్చా బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? మనం వస్తున్నామని గబాగబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నేను నన్ను చూడు, నా కార్ చూడగానే గబగబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే, మీరు రీజన్ ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే, మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అనే దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్ లో చెప్పలేదని గ్యారంటీ ఏంటి అమ్మా? మీకు మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు, ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్ అమ్మా, కళ్ళ ముందు కనిపించే. లాడ్జ్ ద కంప్లైంట్, సీఎం గారితోనే మాట్లాడదాం, మీకు ఇది అయ్యేది లేదు. అదిగో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు, వాళ్ళ ఫేసెస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇంటెన్షనలీ. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు. గుడ్డ తుడిచే గుడ్డ ఉంటుంది కదా, తుడిచే గుడ్డ రైస్లో పడిపోతే, ఆ అన్నంలో అది పడిపోయింది మేము తినము అంటే ఆ పక్కకున్నది పెడతాము అని అంటారంట. పక్కకున్న అన్నం ఏందమ్మా? సిక్ అవుతే కనీసం రూమ్కి పంపించారంట, పేరెంట్స్ని మదర్ని అలౌ చేయరంట. మదర్ని అలౌ చేయనప్పుడు మీ డీన్ మీరంతా ఎలా వెళ్తున్నారు జెంట్స్? మరి
వెళ్తున్నారు పిల్లలు చెప్పారు నాకు. అసలు గర్ల్స్ హాస్టల్లో అబ్బాయిలు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు, జెంట్స్ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు చేయరమ్మా? మీకు ఎంతమంది కావాలి నేను పంపిస్తాను, మీకు ఎంతమంది కావాలో చెప్పండి నేను పంపిస్తాను. గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు, కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి చెప్పండి సమాధానం? క్యాంపస్ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చొని మొబైల్ మాట్లాడుతుందంట, ఆమె వెంట వెళ్ళి అన్ని రూమ్స్ చూడదు. ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. మీకు సమాధానం చెప్పడానికి అసలు లేనే లేదమ్మా. ఐ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ మీ. సీజ్ చేయాలి ఇన్స్టిట్యూషన్ని మీది. మీరు ఏం సారీ చెప్తారు? సారీ చెప్తే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవుతాయా? దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. మజాక్ అయిపోయింది మీకు. లైట్స్ మనం వచ్చాక పెట్టారంట పిల్లలు చెప్తున్నారు, కారిడార్స్లలో లైట్స్ కింద మెట్ల దగ్గర లైట్స్. వంద మంది ఒక్కసారి సిక్ అయ్యారంటే కూడా మీకు అర్థం కావట్లేదా? ఫుడ్ ప్రాబ్లం ఉందని, హైజీన్ ప్రాబ్లం ఉందని. ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అది అసలు అన్ని ఫ్లోర్లలో ఆ రూమ్లలో పశువులు కూడా ఉంటాయమ్మా. మనుషులను పక్కకు పెడదాం, పశువులైనా ఉంటాయా కనీసం? ఏదో అమ్మ ఏది శ్రీకన్యానా సుకన్యానా పిలు. హౌ కెన్ యూ బి సో రూడ్ విత్ దెమ్? యూ షుడ్ బి లైక్ అ మదర్ విత్ దెమ్. హా ఎవరు బ్లూ డ్రెస్ శ్రీకన్యానా సుకన్యానా ఎవరనంట? ఎవరు నువ్వా? ఏం పేరు? చాలా దారుణంగా అబ్యూస్ చేస్తావంట పిల్లల్ని, ఏమనుకుంటున్నావు అసలు? నీకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కరిద్దరు చెప్పడం కాదు, నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా, నీ పేరు ఎలా తెలుసు నాకు, మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు చెప్పండి. టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ. ట్వీట్ ఇట్ లేదు సార్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్. యూ కాంట్ ప్లే విత్ ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. మీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వెళ్తాను, ఇంత రాత్రి అయినా సరే వెళ్తాను నేను. అక్కడ సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ హెల్త్తో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు. పేరెంట్స్ మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు, అన్ని చోట్ల మీరు సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇస్తున్నారు, ప్లీజ్ అక్కడ వెళ్ళండి, పిల్లలు కొట్టుకొని వాళ్ళు ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాదు, ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను, ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. వారనెళ్ళు పడేసేయండి మన రూమ్లో, ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో నో, యూ లాస్ట్ యువర్ జాబ్, అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. లోపల ఎంజాయ్ చేస్తున్నది లోపల నిలబడి. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్ జస్ట్ ఇమాజిన్. 2 రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట, ఫుడ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయట వాళ్ళు చూస్తారని లాక్ చేసి మరీ రూమ్లలో పెట్టేశారంట.
ఒక అమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతే, నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా? పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు? విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి. దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్. అక్కడ వెళ్తున్నారంట, అమ్మాయికి 20 అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే 21 times వామిటింగ్ చేసుకుందంట విదిన్ 1/2 hour. రెండు గ్లూకోజ్లు ఎవరన్నా 10 నిమిషాల్లో ఎక్కిస్తారా? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి చూద్దాము అవన్నీ. డెఫినెట్గా చూద్దాము. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నౌ. యు కాంట్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్. మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. ఆ పిల్ల ఏది, అమ్మాయిని వీళ్ళు, నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు? నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర, నువ్వు ఇప్పుడు ఉన్నావు, అది రన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు. పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి? రాని కదా మీ దగ్గర తప్పు లేనప్పుడు, ఒక కెమెరా కాదు 100 కెమెరాలు రాని, మీరు ఎందుకు లాక్ చేస్తారు? గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు, డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో రారమ్మా. నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని, మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి. యు ఆర్ మేకింగ్ హర్ టు గివ్ ద ఆన్సర్స్, వై డోంట్ యూ గివ్ ద ఆన్సర్స్? ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను. వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి, మధ్యలో ఆ పిల్లల్ని ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు? వాళ్ళంటే మగవాళ్ళు, వాళ్ళకి తెలీదు. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒకరిద్దరు కాదు, టోటల్ పిల్లలు చెప్పిన మాట అది. టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయమ్మా, ఫ్లష్ ఉండదా? ఫ్లష్ 3 times కాదు 100 సార్లు పెట్టాలి అవసరమైతే. వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డ మచ్చలు కూడా కనిపిస్తున్నాయమ్మ మాకు. నువ్వు ఐ హైడ్ చేయడానికి లేదు, డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్. నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే. నో, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. దీస్ ఆర్ నాట్ ఫాల్ట్స్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు. ఇవి సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు. ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా, అపెండిసైటిస్ అయింది. చాలామందికి PCOD ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది? వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ కెమెరా వచ్చిందని భయపడ్డా అని చెప్తుందామే, పోలీసులు వచ్చారు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నది. అసలు ఒక్క ఆన్సర్కి ఒక్కదానికి ఒక్కటి పొంతన ఉందా? అసలు మీరు నోరు తెరవకండి అమ్మా, మీరు అస్సలు నోరు తెరవకండి. ఒక ఆడ మనిషి అయ్యుండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టారండి రూమ్లో? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్? బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు? ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట. అన్ని రూమ్స్లోకి వెళ్దాం,
ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు మీరు. సమాధానం ఇవ్వండి, బోల్ట్ ఎందుకు పెట్టట్లేదు రూమ్స్కి? నలుగురు అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకోవాలి వాళ్ళు? మరి ఇదివరకు కమిషన్ ఈజ్ డిఫరెంట్, నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. గాట్ ఇట్? ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఒక్కరిని కూడా వదలను. ఎక్కడ ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా కానీ దేర్ ఐ విల్ అపియర్, దేర్ ఐ విల్ అపియర్. నేను కూడా మీకు మాకు కొంచెం ఏంటంటే మీ దగ్గర ముందు వచ్చేవాళ్ళు. నన్ను జరిగిన ఇన్సిడెంట్కి వీళ్ళు చాలా పానిక్ అయ్యారని చెప్పి నన్ను దగ్గర కంప్లైంట్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు నన్ను తెలుసా ఏమని, మ్యామ్ ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు మ్యామ్, బాయ్స్ది కూడా చూడండి మ్యామ్, బాయ్స్ పరిస్థితి మాకన్నా దారుణంగా ఉంది అని. తెలుసా మీ దగ్గర సమాధానం ఒక్క ప్రశ్నకు కూడా లేదండి. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మ్యామ్ ఆపోజిట్లో ఉన్న దానికి కూడా వెళ్ళండి, దాని బ్యాక్ సైడ్ బాయ్స్ది ఉంటుంది దానికి కూడా వెళ్ళండి, వాళ్ళదైతే ఇంకా దారుణం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు? సంపాదించి 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 ఏం చేసుకుంటారు? ఒక్కొక్కరు 3 లక్షలు సంపాదించే పరిస్థితుల్లో లేరు సార్ వాళ్ళు. కానీ శ్రీ చైతన్యంలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మా ఊరు అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి అక్కడ, తెలుసా? అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము 3 లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు, కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు. ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా, పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను. వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు? నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సేవ్ అస్ అని అడుగుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. నేను చూడలేదు చూడండి, నా జస్ట్ వెహికల్ పాస్ అయింది. అక్కడ మీ కెమెరా ఎక్కడ కనిపించింది? లాక్ అతనికి ఎవరు ఫోన్ చేస్తే లాక్ చేశారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేశారు? చూడండి మీరు అక్కడే ఉన్నారమ్మా లాక్ చేసినప్పుడు. నేను లేనని చెప్తున్నారు మీరు? మేడం వచ్చాను మేడం, మీరు వచ్చినప్పుడు నేను పైనుంచి చూశాను మిమ్మల్ని. అమ్మ మీకు అర్థం కావట్లేదు, బేసిక్ కామన్ సెన్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీరు, ఆయన లాక్ చేసిన సెకండ్ లో మీరు అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూజబుల్. పృథ్వీ ఏమైంది? లాక్ చేశారా? సీజ్ చేస్తా అన్నారు కదా. రాయమన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, 2 డేస్ మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్. తప్పు అది, చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను హోమ్సిక్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ కండిషన్ చూడండి, వాళ్ళ రూమ్లో. మీరు 5th ఫ్లోర్కి రండి నాతో చూపిస్తాను. నేను ఒకసారి 5th ఫ్లోర్కి తీసుకుపోయినా వాసన, ఒక నిమిషం మేము నిలబడలేకపోతున్నాం. నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్సిక్ గురించి మాట్లాడుతున్నారు? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఒక ఇన్స్టిట్యూట్ కాదండి, మీ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా? మార్కర్ ఉందా? ఓ రాసేసారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఇస్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది. ఎనీ నెంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి, జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్.
విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి 1098ది, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే, మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా, టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నెంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. మన సమస్యలు ఇంక్లూడ్ చేయొచ్చు. పర్సనల్ సెక్రటరీ రికవర్ చేసుకోవచ్చు. రిపీఏ రికవర్ చేసుకోవచ్చు. మీ సిగ్నేచర్ మీరు ఇనిషియల్ వేయండి. ఫార్వర్డ్ చేయడం కాదు, మీ ఇనిషియల్ అంటే పొద్దున్న చేయలేదు కదా మరి, చెప్పిన రీజన్ వేరుంది. అమ్మనేమో కెమెరాలు చూసి లాక్ చేసినాం అన్నది, ఇతనేమో బ్రేక్ టైం కాబట్టి లాక్ అంటున్నాడు. వాళ్ళకి వాళ్ళకి చూడండి, అసలు అడిగినప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి అంతే. మేనేజ్మెంట్ చెప్తారు బ్రేకప్ లాక్ అయినా